సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జూపల్లి కృష్ణారావు పిఆర్ఎల్ఐ సందర్శించడానికి వెళ్తున్నాం. ధర్నాకు రాస్తారోకకు పోతలేము, పిఆర్ఎల్ఐ పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఇది అవాస్తవమని, అది పూర్తి కాలేదని, వేల కోట్ల అవినీతి జరిగిందని, ఇది బయట పడుతుందని భయపడుతున్నారని అన్నారు. ఇప్పటికీ ఖర్చు చేసింది కేవలం 26,000 కోట్ల రూపాయలు, 16న అందరూ రండి అని, ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటి పొలాలకు వదులుతున్నామని చెప్పడం బోగస్ అని, 12 లక్షల ఎకరాలకు నీరుందులంటే 60-70 వేల కోట్ల ఖర్చు అవుతుందని, మరి మీరు ఇంకా టెండర్లు పిలవలేదని, కాలువలకు భూసేకరణ జరగలేదని, పనులకు ప్లాన్ లేదా, నీళ్లు ఎట్లా వస్తాయని ప్రశ్నించారు. మరి ఇది ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే వట్టెం నుంచి 100,000 ఎకరాలకు సాగునీటి కోసం ఇప్పుడు టెండర్లు పిలిచారని అన్నారు. ప్రజలు గమనిస్తున్నారని, ఈసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధపడ్డారని అన్నారు. పంపులు మోటార్లు తయారడం కోసం, ఎలక్షన్ కోసం, ఎలక్ట్రిఫికేషన్ కోసం అన్నిటి కలిపి టెండర్ పిలిచింది. ఒక లిఫ్ట్ దగ్గర 2,500 కోట్ల రూపాయలు సుమారు కాంట్రాక్ట్ ఇచ్చింది. అదే కాంట్రాక్టరు అదే వర్క్ను ఇదే బీహెచ్ఎల్కి ఇచ్చాడు. పంపులు తయారు చేయాలి, మోటార్ తయారు చేయాలా, దాన్ని తీసుకురావాలా, దాన్ని ఎలక్షన్ చేయాలా, దానికి ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ అన్ని పెట్టాలి, మొత్తం వాళ్ళు చేయాలి. సేమ్ కాంట్రాక్ట్ను సేమ్ ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చిన కాంట్రాక్ట్ను బీహెచ్ఎల్కి ఇచ్చిన. సో బీహెచ్ఎల్ వాళ్ళు 800 కోట్లకే ఇచ్చింది. మరి అంటే 800 కోట్లకి మీరు 2,400 కోట్లకి ఇస్తే అదే కాంట్రాక్టరు బీహెచ్ఎల్ సంస్థకు 800 కోట్లకే ఇచ్చారు. దీనిపైన సుప్రీంకోర్టు కేసు నడుస్తూ ఉంది. 800 కోట్లకి ఇచ్చారు అంటే లెక్క రాగనా? అంటే ఒక్కొక్క లిఫ్ట్ పైన, ఒక్క పంపుల పైన, మోటార్ పైన 1,600 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు రుజువైతే ఉంది. ఇది వాస్తవం కాదని మీరు చెప్పగలుగుతారా? అవినీతి లేదని చెప్పగలుగుతారా? దీనిలో అవినీతి లేదని మీరు చెప్పగలుగుతారా? ఈ పాలమూరు ప్రాజెక్టు పూర్తి అయిందని మీరు చెప్పగలుగుతారా? ఈ రెండూ చెప్తే నేను ప్రగతి భవన్ ఎదురుగానే గేటు కాడనే ముక్కు నేలకు రాస్తా, శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటా. శాశ్వతంగా బయటకు చర్చకు వస్తారా? ఇరిగేషన్ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆనాడు ఇరిగేషన్ మంత్రి, ఇది నిజం కాదా? నేను అబద్ధం చెప్తున్నా, ఉట్టి చెప్తున్నా. శాశ్వతంగా అంటే అసలు తెలంగాణ రాష్ట్రము ఇంత గొప్ప ఉద్యమం జరిగి వందలాది మంది ప్రాణత్యాగం చేసింది, ఈ అబద్ధ మాటల కోసము, ఈ అబద్ధపు హామీలు, బోగస్ హామీలు, అవినీతి కార్యక్రమం చేయడం కోసమేనా ఇంతమంది ఆత్మ బలిదానం చేసుకున్నది? యావత్ తెలంగాణ సమాజం అంతా రోడ్డు మీద వచ్చింది దీనికోసమేనా? అరే ఆ రోజున సమైక్య రాష్ట్రంలో ఆనాడు నేను కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రి ఉన్నా. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే కలవకుంటేనా భీమా అని అంటే పడినా ఎప్పుడంటే ఇప్పుడు వచ్చింది చూసుకున్నారు. ఎవరిని అడ్డుకోలే, ఎవరు రాని కూడా ఆపలే. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే ఆనాడు ఏ ఆత్మగౌరవం కోసం బయటకు వచ్చినామో ఈనాడు అదే ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాల్సి వస్తుంది, నిజాయితీ కోసం పోరాటం చేసి వస్తుంది. నేను ఏ రోజు కూడా అబద్ధాలు మాట్లాడలేదు, ఏ విషయంలో కూడా ఏ రోజు మాట మార్చలేదు. నేను 5 పర్యాలు పోటీ చేసిన, 6 పర్యాలు పోటీ చేసిన, 6 పర్యాలు కూడా ఎక్కడ ఏ ఎన్నికల వేదిక పైన కూడా నేను నాకు ఓట్లు వేయండి మీకు హామీ ఇస్తున్నాను చెప్పలే. ఇప్పటికాలు చెప్పలే. నేను ఇచ్చే హామీ ఒకటే, నిజాయితీగా పనిచేస్తాం, నా చేత నిండి పనిచేస్తామని చెప్పినాం. ఏ హామీ ఇవ్వకపోయినా అన్ని పనులు చేసినాం, నా చేత నిండి నా చేతులు ఉన్న పదవులు వదిలేసినాం. ఇలా మీకు ఆ ధైర్యం దమ్ముందా? మీరు ఎంత మాట్లాడిన ఎన్ని చేసినా, మీరైనా మీ భజన పరులైనా మీకు మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు, దమ్ము ధైర్యం లేదు. ఎక్కడికంటే ఇక్కడ వస్తా, యాభై చదరస్తా కంటే వస్తా, ఏ విషయంలో అయినా. అరే ఎలా, ఏం పరిపాలన, ఎంత గొప్ప పరిపాలన, గొప్ప పరిపాలన ఎట్టుండాలా? ధనిక రాష్ట్రంలో అప్పుల పాలైంది 5 లక్షల కోట్లు. పోనీ అవినీతి లేదంటే విశృంఖలంగా అవినీతి ఉంది. ధనిక రాష్ట్రము
అప్పుల పాలు భూములమడం బిల్లులు లేకపోవడం జీతాలు లేకపోవడం ఇదే గొప్ప పరిపాలన మీ అంతల పేరు గొప్ప పరిపాలన చెప్పుకు సరిపోతుందా మంది బాగాలు పక్కల నుంచి కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంకి ఆ రాష్ట్రంకి పిలిపించుకొని బయట కొట్టుకుంటే సరిపోతుందా నిజమవుతుందా ఇలా మమ్మల్ని రానియకుండా కాలు పేరు రానియకుండా మీరు అడ్డుకోవచ్చు ఇలా అడ్డుకోవచ్చు గూగుల్ని అడ్డుకుంటారా పాలమూరు ప్రాజెక్ట్ పూర్తయింది నేను నీళ్లు పంపింగ్ చేస్తున్నా మీరు బిందెల చెంబులు తెచ్చుకొని అన్నారు కదా మమ్మల్ని అడ్డుకున్నారు కదా వాసవాలు బయటపడతాయని కింద గూగుల్ని అడ్డుకుంటారా మీరు గూగుల్ మ్యాప్ చూస్తారా అందరికి తెలియదా ప్రతి గ్రామంలో చదువుకున్న విద్యార్థులు ఉన్నారు ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ ఉంది ప్రతి గ్రామంలో సెల్ ఫోన్స్ ఉన్నాయి ప్రతి గ్రామంలో గూగుల్ ఉంది ఇంటర్నెట్ ఉంది అలా కనపడతారు కదా ఏ నియోజకవర్గంలో ఇలా 14 నియోజకవర్గాలు పాలమూరు రంగారెడ్డి జిల్లాలో బహుశా 3 నియోజకవర్గాలు నల్గొండ జిల్లాలో 2 అంటే 19 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గమైనా ఏ మండలం పాటు ఏ ఊరైనా ఒక్కలేరు చూపించండి మీరు కాలువ మొదలైందేమో ఎక్కడ మొదలైందా ఎందుకు మొదలైంది శాంక్షనే లేదా కాలువ శాంక్షనే చేయలే టెండర్లే పిలవలే మరి హైదరాబాద్ ఎందుకు జాతి వస్తూ ఉంది అంటే ప్రజలను మోసం చేసి నీళ్ళు వస్తున్నాయి మీకు మీకు మరి ఓట్లు వేయండి మరి మరల అధికారం వేయండి మాయమాటలు చెప్పి స్కీమ్ల మాదిరి ఇది కూడా ఇది ఒక కారణం రెండవ కారణం కూడా ఉంది 16-17 తారీఖున హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు 17-10 లక్షల మందితోటి భారీ బహిరంగంగా నిర్వహిస్తూ ఉన్నారు అందులో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఏఎస్ అధ్యక్షుల గారు ఖర్గే గారు 5 గ్యారంటీస్ ఇవ్వబోతా ఉన్నారు కర్ణాటక రాష్ట్రం నుంచి మాదిరి అంటే ఆ మీటింగ్ ద్వారా ఆ సిడబ్ల్యూసి మీటింగ్ ద్వారా పబ్లిక్ మీటింగ్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే బలం చేకూరుతా పోతా ఉందో క్రెడిబిలిటీ పెరిగిపోతా ఉందో దాన్ని తగ్గించే ప్రయత్నం